నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞే స అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుతే. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీః జయలక్ష్మీ సరస్వతీ శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా ప్రసన్నా మమ సర్వదా. సరసి జనయని సరోజహస్తే ధవళతమాంశుకగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనుజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం. త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం. సత్వేన సత్య సంశౌచాభ్యాం తథా శీలాది విర్గుణై త్యజ్యంతే తే నరాః సత్యః సంత్యక్తాయే త్వయా మలే. ఇప్పటి వరకు చేసే స్తోత్రం చూస్తే నా భార్యను విడిచిపెట్టకు నా ఇంటిని విడిచిపెట్టకు అంటున్నారంటే ఒక్కొక్కప్పుడు కర్మ కొద్దీ ఏడిపించే భార్య దొరకవచ్చు. లక్ష్మీదేవి పాదాలు పెట్టుకుని కొంచెం నవ్వించేటట్టు మార్చమ్మా అని అడగచ్చండి. అప్పుడు మార్చుతుంది, అనుకూలం చేస్తుంది. అంటే ప్రతికూలంగా బాధపడకూడదు, ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడం కోసమే తపస్సు. నీ కర్మ కొద్దీ ప్రతికూలతలు ఏర్పడ్డాయి, నీ తపస్సు కొద్దీ మార్చుకో, అమ్మవారు తప్పకుండా అక్కడ రక్షిస్తుంది. ఎందుకంటే మన శాస్త్రంలో ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది అనకూడదు. రాసి పెట్టింది మార్చుకోవడానికి శాస్త్రం ఇచ్చిన పరిష్కారాలే యజ్ఞం, ఉపాసన, జపం, ధ్యానం, ఆరాధన. వీటి ద్వారా తప్పకుండా మార్చుకోగలం. అది ఈ ప్రక్రియలో అమ్మవారిని విధంగా ప్రార్థిస్తే ఎదురు చేయండి. అందుకే సత్వేన సత్య శౌచాభ్యాం, ఎవరు సత్వముతో సత్యము శౌచము శీలము మొదలైన గుణాలతో ఉంటారో వాళ్ళని నువ్వు విడిచిపెట్టవమ్మా అన్నాడు. అంటే అర్థం ఈ గుణాలు కానీ పెంపొందించుకుంటే అమ్మవారు విడిచిపెట్టారు. అంటే లక్ష్మి ఎవరి దగ్గర ఉంటుందంటే ఎవరికి సత్వం ఉంటుందో. సత్వం ఇప్పుడు మాట విన్నారా, సత్వాన్ని తెలుగులో సత్తువ అంటారు. ఒకప్పుడు తెలుగు బాగున్నప్పుడు అనేవారి మాట సత్తువ. సత్వం నుంచి వచ్చేది సత్వం అంటే ఏమిటంటే ఇప్పుడు కొంత అర్థం ఏంటంటే సత్వం అంటే ఏ బలాన్ని సత్వం అనాలి అని అడిగాడు. అంతఃకరణ శక్తి అని అడిగాడు. అంతఃకరణ అనుకుంటే శక్తి పేరు సత్వం, అది ఉండాలి ఇక్కడ. సత్వేన అలాంటి మనోబలం ఉండాలి. సత్య శౌచాభ్యాం, సత్యము శౌచము, శౌచాది లక్షణాలు ఉండాలి. శుచి అంటే సదాచారము, పవిత్రత, ఇవి ఉండాలి. సత్యం, సత్యము అంటే అబద్ధాలు ఆడకపోవడం ఒకటి, నిష్కపటమైన చిత్తం ఉండడం ఒకటి, నీతి ఉండడం ఒకటి. సత్యంలో ఇన్ని ఉంటాయండి. అసత్య జీవనం కూడదు, అబద్ధం బ్రతుకు ఎప్పుడైనా ప్రమాదమే. సత్యంతో బ్రతకగలగాలి అంటే వాడి పర్సనాలిటీ చాలా క్లీన్ అనేటట్టు బ్రతకాలి. అది వెతికితే ఒక్క అవినీతి కూడా కనబడేటువంటి సత్యస్వరూపులు పాలకులుగా భారతదేశానికి ఉంటే భారతదేశానికి ఏ ప్రమాదం అండి ఇక్కడ. అందుకే సత్యం అది. శౌచం, శౌచం అంటే శుచి, శుచి అన్నీ శుచి అంట. కానీ శుచి అంటే ఏమిటో మనుస్మృతిలో మరుగు చెప్తున్నాడు. శౌచం అంటే ఏమిటో చూడండి, అర్ధ శౌచమేవ శుచి అన్నాడు. అర్ధ శౌచం అంటే ఆర్జనలో అక్రమత్వం లేకపోతే అదే శౌచం అని చెప్పాడు, గొప్ప మాట చెప్పాడు. ఇలాంటివి నిజానికి ప్రతి రాజకీయ నాయకుడికి పాఠాల కింద చెప్పి అమ్మ పాలించే వాళ్ళకి లక్షణాలు ఇవ్వమ్మా నువ్వు తల్లి అని కూడా ప్రార్థించడం మంచిది. అదే సత్వేన సత్య శౌచాభ్యాం తథా శీలాది గుణే, శీలము మొదలైన గుణాలు ఉండాలన్నాడు. శీలం అంటే క్యారెక్టర్, అది చాలా ప్రధానం. అందుకే ఎన్ని పోయినా క్యారెక్టర్ పోకూడదు, శీలం పోతే అన్నీ పోతాయట. ఇదే కథని ఒక రమ్యమైన గాథగా భారతంలో భీష్ముడు చెప్తాడు ధర్మరాజుకి. ఒకప్పుడు ఒక మహానుభావుడు ఉండేవాడు అయ్యా, ఆయన దగ్గర సర్వసంపదలు ఉన్నాయి, సర్వసంపన్నుడు. అతన్ని ఒకసారి ఇంద్రుడు పరీక్షించాలని వచ్చాడు. మారు రూపంతో వచ్చి దానం చేయన్నాడు. ఏదైనా దానం చేస్తున్నాడు, ఏది ఇస్తావంటే ఈ సంపద ఆ సంపద అన్నీ ఇస్తున్నాడు. ఒక్కొక్కటి కూడా నాకు అన్నీ కాదు, నేను అడుగుతున్నది అంటే శీలం వల్ల నువ్వు ఏమి సంపాదించావు అది నాకు ఇచ్చేయాలంట. ఇతను దానం ఇస్తానని ఒప్పుకున్నాడు కనుక నా శీలం వల్ల ఆర్జించడమని నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. అప్పుడు అన్ని బయటకు వెళ్ళిపోయాడు, మొత్తం అన్ని లక్ష్ములు బయటకు వెళ్ళిపోవడం కనబడింది ఆయనకి. ఏంటి అన్ని లక్ష్ములు బయటకు వెళ్ళిపోయాయి అంటే అప్పుడు లక్ష్మీదేవి చెప్పింది, ఒక్కొక్కటి ఇచ్చినప్పుడు ఒక్కొక్క దానిలో వెళ్ళాను, కానీ శీలం ఇక్కడ ఇచ్చేస్తే అన్ని సంపదలు పోతాయి తెలుసుకో అని చెప్పింది. ఈ కథని భీష్ముడు చెప్తాడు. కనుక శీలం ఎంత ఇంపార్టెంటో చూడండి. శీలం అంటే నడవడికలో పవిత్రత ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి అనేటువంటి ముఖ్యం. అది శీలము మొదలైనటువంటి గుణములు ఎవరు విడిచిపెట్టకుండా ఉంటారో
సత్వము సత్యము శౌచము మొదలైన విడిచిపెట్టకుండా ఉంటారో అటువంటి వారిని నువ్వు విడిచిపెట్టవు తల్లి, అంటే వారిని అనుగ్రహిస్తుంది. దీన్ని బట్టి మనకి స్తోత్రంలోనే బోధ చేస్తున్నాడు ఇలాంటి గుణాలు పెంపొందించుకోవాలి. ఇంకొకటి మట్టి చెప్తున్నాడు, ఒకవేళ ఇలాంటి గుణాలు లేకపోతే నీ దయ ఉంటే వాడికి గుణాలు వస్తాయమ్మా అన్నాడు. చాలా అద్భుతమైన మాట అండి. భగవంతుడి దయ లేనిది సద్గుణాలు రావు, సద్గుణాలు లేనిది భగవంతుడి దయ రాదు. ఒకవేళ మీరు పొరపాటును శ్రద్ధగా వింటే ఈ వాక్యంలో తిరకాస్ తెలుస్తుంది. ఏమని, ఆవిడ అనుగ్రహం లేనిది సద్గుణాలు రావు, సద్గుణాలు లేనిది ఆవిడ అనుగ్రహం రాదు. ఏం చెప్పాలి ఇప్పుడు? అదే చిక్కొచ్చిందండి. అప్పుడు చెప్తున్నాడు, నీకు సద్గుణాలు తెచ్చుకోవాలని తపనపడి ఉన్నవి పెంచుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తే అప్పుడు ఆవిడకి మించిన సద్గుణాలు ఆవిడ ఇస్తుంది అన్నారు ఇక్కడ. దీన్ని బట్టి ఆవిడ అనుగ్రహం ఎలా ఉంటుందంటే, నీకు సద్గుణాలు లేకపోతే సద్గుణాలు ఇచ్చి అనుగ్రహిస్తుంది. అంటే మనకేవి తగినంత లేకపోతే భగవంతుని పాదాలు పట్టుకోవడమేనే నేర్చుకుంటాను. అలా మహాలక్ష్మీదేవిని ఆశ్రయిస్తే త్వయావలోకిత సత్య శీలాద్యై అఖిలే గుణై కులైశ్వర్యశ్చ పూజ్యంతే పురుషా నిర్గుణాపి. వాడి వచ్చోదక యొక్క గుణము లక్షణము లేకపోయినా నిన్ను ఆరాధించితే నీ యొక్క దయామయమైన చూపులు సోకి వాడికి శీలము మొదలైన గుణములు, అదేవిధంగా లోకం చేత పూజింపబడే సమస్తమైన లక్షణాలు నువ్వు ఇస్తావు తల్లి. ఈ మాట ఎంత రమ్యమైనది ఉంటుంది. ఎందుకంటే పురాతన దుష్కృతాలు ఇప్పుడు ఏమీ లేవు ఒక్కడు కూడా లక్షణాలు. కానీ ఏ గురువును ఆశ్రయించి అమ్మవారిని ఆరాధించిన ఒక్కడు నేర్చుకోగలిగే తల్లి దయ పొందేవా? అన్ని ఆ తల్లి ఇస్తున్నది. దీన్ని బట్టి గుణాలు ఉన్నవారికి సంపదలు ఇస్తావు అని చెప్పడం కాదు, గుణాలనే సంపదలు కూడా నువ్వు ఇస్తావు తల్లి. గుణములే సంపద, దాన్ని కూడా నువ్వు ప్రసాదిస్తావు. అంతేకాదు నీ చేత చూడబడితే సశ్లాఘ్య సగుణీధన్య సకులీన సబుద్ధిమాన్ ససూరశ్చ విక్రాంతో యస్త్వయా దేవి వీక్షిత సద్యో వైగుణ్య మాయాంతి శీలాద్యా సకలా గుణా పరాముఖి జగద్ధాత్రి యస్యత్వం విష్ణువల్లభే. ఇది స్టెప్ బై స్టెప్ చూస్తూ ఉంటే ఎంత అందమైన భావం చెప్తున్నాడు చూడండి. నీ చేత చూడబడిన వాడు లోకంలో కీర్తింపబడతాడు, ధన్యుడు అనిపించుకుంటాడు. వాడు ఎందులో పుట్టినా ఆ కులమే గొప్పది అనిపిస్తుంది. వాడు పుట్టిన కులమే గొప్పదైపోతుంది. గొప్ప కులంలో పుట్టాడు కాదు, మహాత్ముడు పుడితే ఆ కులం గొప్పదవుతుంది. బుద్ధిమాన్ వాడు జ్ఞానం అనిపించుకుంటాడు, వాడు శూరుడు అంటారు, వాడిని పరాక్రమవుతుడు అంటారు. అంతేకాదు ఒకవేళ సులక్షణాలు ఉంటూ ఉన్నవాడు వాడి పట్ల నువ్వు పరాముఖురాలు అయ్యేవనుకో ఆ గుణాలు అయిపోతాయని చూశారు. ఎంత రమ్యమైన మాటలు, సద్గుణాలు ఉన్నవాడు నువ్వు చూస్తావు, నువ్వు చూస్తే సద్గుణాలు వస్తాయి. ఒకవేళ సద్గుణాలు ఉన్నా నువ్వు వాడి పట్ల పరాముఖురాలు అయితే అవన్నీ నశించిపోతాయి తల్లి అన్నాడు ఇక్కడ. ఇది కూడా తెలుసుకోవాల్సింది. అంటే ఎన్ని గొప్ప సంపదలు ఉన్నా అమ్మవారు పరాముఖురాలు అని, పరాముఖం అంటే తెలుసు కదా ఎడమొహం పెడమొహం, అది అమ్మవారు ఇలా చూస్తే చూపు అడు తిరిగిందంటే అమ్మ చూపు పడట్లేదు. కానీ అమ్మ చూపు పడకపోతే వాడు ఏమవుతున్నాడు? ఉన్నవని పోయేవాడికి. కానీ ఎన్ని గుణాలున్నా అమ్మవారి కటాక్షం లేనప్పుడు వాడు దేనికి పనికిరాడు. ఒకవేళ ఏ గుణాలు లేకపోయినా అమ్మవారి కటాక్షం ఉంటే వాడు అన్నిటికీ పనికిస్తాడు. లేకపోతే ఒకనొక మూర్ఖుడు, ఎలాంటి మూర్ఖుడు అంటే తాను కూర్చుని చెట్టుకోమని తాను అనుకుంటున్నట్ట. అలాంటి మూర్ఖుడు చూసారు ఒక పండితుడు, మూర్ఖుడు ఇంతకంటే గొప్పవాడు మనకు లేడు అనుకున్నాడు. అలాంటి మూర్ఖుడికి ఎవరు ఏ ప్రేరణ చేశారో కానీ అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు. ఒకటే చెప్పాడు గురువు ఏంటంటే, ఏడు ఆవిడ ముందన్నాడు, మంత్రం తంత్రం రాదంటే ఏడు అన్నాడు. ఒక విషయం చెప్పి మనం అంటుండే ఏడు లేకపోయో, ఆ ఏడవ లేకపోయో జరిగింది ఇక్కడ. కనీసం ఏది లేకపోయినా ఏడవడమేనా చేస్తాను వాళ్ళని, ఏడు అని తిరుగుతూ ఉంటాం మనం. అది కూడా గొప్ప ఆర్ట్ అండి, ప్రయత్నించిన ఏడవడానికి. ఇంకా ప్రభుత్వం ఎక్కువసేపు చెప్తే వస్తుందేమో కానీ అని ఏడవడం అంత తేలిక. మంత్రం సులభంట, తంత్రం సులభంట, ఏడవడం మహాకష్టం. కనుక అవేమీ లేకపోయినా ఏడవడం వచ్చేస్తే అమ్మవారు అనుగ్రహిస్తారండి. నేను శంకరులే అన్నారు, నమంత్రం నో యంత్రం తదుపిది నజాని స్థుతి మహో నజాభానం ధ్యానం తదుపితి నజాని స్థుతి కదా నజానే ముద్రాస్తే తదుపితి నజానే విలపనం పరంజానే మాత తదును సరళం కష్టహరణం. నిన్ను పట్టుకుంటే కష్టాలు పోతాయని తెలుసుకున్నారు కానీ ఎలా పట్టుకోవాలి ఏమీ తెలియదమ్మా. పెద్దలు చెప్తారు మంత్రం చేస్తే తంత్రం చేస్తే పూజలు చేస్తే నువ్వు పట్టుకోవచ్చని, అవేమీ లేవు. అది ఏడవడం కూడా రాదమ్మా అంటే అన్నిటికంటే గొప్పదని, అది కూడా రాదన్నాడు ఏడవది. గురుగారు చెప్పారు ఏడు అన్నాడు. అక్కడ కాళీదేవి మందిరం ఉంది, అక్కడ ఏడు అన్నాడు. ఏడ్చాడు బహుకాలం ఏడ్చాడు, ఎంత ఏడవాలంటే ఆవిడ వచ్చి కనబడే వరకు.
అంత ఏడిస్తే ఆవిడ నిలబడుకుంటుందా, వచ్చింది ఏందైనా అన్నది. చూస్తూ నిలబడిపోయాను ఇక్కడ. సరేలే, నీకు విద్య కావాలి కానీ ఏడు జన్మల అజ్ఞానం ఉంది నీకు. ఏం చేయమంటావు, ఏడు జన్మల్లో మూర్ఖుడుగా పోతుంది. అలాంటి నీకు విద్యనివ్వాలని గురువు ఉద్దేశం. సరే నేను చూస్తానండి. మొత్తం కొద్ది క్షణాల్లో ఏడు జన్మలు అనుభవించిందండి ఆ తల్లి. ఇది ఆలోచించవలసిన తప్ప అంశం. ఏడు జన్మల అనుభవం అంటే సామాన్యమా, కొన్ని క్షణాలు ఇచ్చేసిందిరా. అంటే దీన్ని బట్టి టైం రిలేటివిటీ కూడా అర్థమవుతుంది. ఇక్కడ ఒకసారి స్వప్నంలో మనం పడుకున్నప్పుడు కొన్ని సంవత్సరాలు గడిచినట్టు ఫీలింగ్ వస్తుంది, అవునా లేదా? స్వప్నంలో అది కాలం సాపేక్ష, ఏ అవస్థలు ఏమిటో. కానీ అమ్మ దయ ఉంటే ఆవిడ లెక్క లెక్కే ఏడు జన్మల అనుభవం ఇచ్చింది, కానీ క్షణాలు తీసింది అది ఏడు జన్మల అనుభవం. అప్పుడు అన్నాడు, చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమ రాగశోణి పుండ్రీక్షు పాశాకృష్ణ పుష్పవాణ హస్తే నమస్తే జగదేక మాత. అతని పేరు కాళిదాసు. అనుగ్రహించిందా లేదా? కనుక అమ్మ అనుగ్రహం ఉంటే నిర్గుణుడైనా సరే సద్గురుడు అయిపోతాడు. నీ అనుగ్రహం లేకపోతే ఎన్ని గుణాలు ఎన్ని సంపదలు ఉన్నా దేనికి పరిగ్రహకుండా పోతాడు. అలాంటి వాడిని లోకంలో చూసాం. నిన్న మనకు వరకు వెలిగిపోయి లోకంలో చక్రలు కొట్టుకుంటాడు ఒక వ్యక్తి. ఎంత గౌరవం పొందుతాడంటే బహుశా నేను అవతార పురుషుడేమో అనిపించాడు. కొందరికి ఎక్కువ పొగట్టులు వస్తూ వాళ్ళ గొప్పతనం తెలుస్తుంటే అప్పుడు భుజాలు తడుముకుంటూ ఉంటారు. ఎందుకంటే మరో రెండు చేతులు మనం చేయమని చతుర్భుజం అయిపోయినాయి. కానీ అదే ప్రతిభ ఉంటుందండి, అదే సంపద ఉంటుంది. ఒక్కసారి హఠాత్తుగా లోపల ఆదరణపోతుంది. అది ఎందుకో తెలియదు. ఎంతమందిని చూడలేదు మన చరిత్రలో. నిన్న మనకు వెలిగిపోయిన వాడు ఇవాడికి ఎవరికి పతా లేకుండా పోతాడు. ఎందువల్ల అంటే అక్కడ చూడాలి. అంటే అంతవరకు లక్ష్మీ కటాక్షం ఉంది, అది విధిరాయి. అంతెందుకు అర్జునుడు అంతటి వాడు, జగదేక ధనుష్కుడు, మహావీరుడు, కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించిన మహానుభావుడు. కృష్ణ నిర్యాణం తర్వాత ఆ అంతఃపుర కాంతను తెచ్చినప్పుడు బందిపోటు దొంగలు అడ్డకాయిస్తే ఓడించలేక పారిపోయాడంటే ఏమిటండి? కనుక నిర్వాతాలు మనవా? ఇవాళ గెలవడం రేపు ఓడడం మన చేతిలో ఉన్నాయా? నీ కటాక్షం ఎవరి మీద ఉంటుందో వారు నిర్గుణుడైనా సద్గురువంతుడు అవుతాడు. నీ కటాక్షం లేకపోతే గొప్పవాడైనా పరికిరాని వాడు అవుతాడు అమ్మా అన్నాడు. ఎంత ఆలోచించాల్సిన అవసరం అవుతాడండి. ఇక్కడ ఈ స్తోత్రం మనల్ని ఆలోచింపజేస్తాను. కనుక అన్నిటికంటే ప్రధానం ఒక్కటి, భగవద్ అనుగ్రహం, భగవద్ అనుగ్రహం, భగవద్ అనుగ్రహం. ఇంకోటి లేదు తెలుసుకోండి. ఈశ్వరానుగ్రహం తప్ప ఏమీ లేదు. అది అనుగ్రహిస్తున్న దిశకు నీ నిర్వాహకం అనుకుంటావు, అది వెనక్కి లాగేసిందే మొత్తం పోయింది ఇక్కడ. కానీ ఒక్కటే తల్లి, మార్చలేత, విడిచిపెట్టకు తల్లి. అది మొత్తం దీని యొక్క సారాంశం. విడిచిపెట్టకు. నువ్వు విడిచిపెట్టేవా ఎంత గొప్పవాడైనా దేనికి పనికి రాకుండా పోతాడు. నువ్వు విడిచిపెట్టకుండా చూసేవా పనికి మాలిన వాడు కూడా గొప్ప. అందుకే పరాముఖి జగద్ధాత్రి యశ్వంతో విష్ణువల్లభే సద్యో వైగుణ్యమాయాంతి శీలాద్యా సకల గుణ. నువ్వు పరాముఖురాలైతే శీలాది సకల గుణాలు పరిపాలన అయిపోతాయి. అమ్మా ఒక్క మాట చెప్తున్నాను, నతే వర్ణయితుం శక్త గుణాన్ జిహ్వాపి వేధస. నీ యొక్క దివ్య గుణములు, దివ్య లక్షణాలు నేనేదో భక్తితో ప్రేమతో ఆవేశంతో స్తోత్రం చేస్తున్నాను కానీ వర్ణించాలంటే బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు. బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదని ఎందుకన్నారంటే మనం అనేస్తే ఆ మాట ఏదో తేలిక. బ్రహ్మదేవుడికి సమస్త జ్ఞానం ఉంది నాలుగు వేదాల రూపంలో. అలాంటి ఆయనే నేను పరిపూర్ణంగా వర్ణించలేడు. ఒక్క మాట చెప్తున్నాను తల్లి అంటే చివరికి మంత్రం లాంటి గొప్ప వాక్యాన్ని చెప్తున్నాడు ఇంద్రుడు. ప్రసీద దేవి పద్మాక్షి మాస్మాంస్త్యాక్షి కదాచన. ఈ మంత్రం పట్టుకున్న కాదు, దేవీ పద్మాక్షి. పద్మాక్షిని చెప్పడంలో అమ్మ చూపు కావాలి కదా, కళ్ళని చూస్తున్నాడు. పద్మములు ఉంటే అంత నేత్రములు ఉన్నాయి కనుక నీ చూపు చాలా పెద్దదే. ఆ చూపుతో ప్రసీద, నా పట్ల ప్రసన్నురాలు అమ్మా. మాస్మాంస్త్యాక్షి కదాచన, మమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టకు. మాస్మాన్ అంటే మమ్ములను, అస్మాన్ అంటే మమ్ములను. మా త్యాక్షీహి విడిచిపెట్టకు. మా అస్మా త్యాక్షీహి కదాచన. మా అంటే వద్దు. ఏమిటి వద్దు? త్యాక్షీహి మా, విడిచిపెట్టవద్దు. ఎవరిని? అస్మాన్ మమ్మల్ని. ఎప్పుడు? ఎప్పుడు? ఎప్పుడు మమ్మల్ని విడిచిపెట్టకమ్మా. మా పట్ల ప్రసన్నురాలు కమ్ము, మమ్మల్ని విడిచిపెట్టకు. ఇది మొత్తం చివరికి చెప్పే వాక్యం. ఎంతకంటే అడగాల్సింది ఏముందండి? అదే ప్రసీద దేవి పద్మాక్షి మాస్మాంస్త్యాక్షీహి కదాచన. ఇది ఇంద్రుడు చేసిన మహాస్తోత్రం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం మొత్తం 17 శ్లోకాలండి. ఈ 17 శ్లోకాలు 17 మంత్రాలు. నమస్యే సర్వలోకానాం, నమామి సర్వలోకానాం జననీం అబ్జసంభవాం. ఒక్కసారి మొత్తం స్తోత్రం శ్రద్ధగా మనందరం విందాం. వింటూ నేను చదువుతూ, వింటూ చదువుతూ కూడా మనందరం కలిసి అమ్మవారిని ఉపాసన చేస్తున్నాను భావనతో.
ఇప్పుడు చెప్పేవన్నీ ఒక్కసారి మననం చేసుకోవడం కోసం చదవడం జరుగుతుంది. చదువుతుంటే మీకు దేనికి ఏం చెప్పేవన్నీ గుర్తుకు వస్తుంది కనుక శ్రవణ రూపంలో మననంతో అమ్మవారిని మనందరం ప్రార్థన చేస్తున్నాం. శ్రద్ధగా చెప్పబడుతున్న శబ్దంతో మనస్సును అనుసంధానం చేయండి. నమస్తే సర్వలోకానాం జననీం అబ్జసంభవాం శ్రీముండింద్ర పద్మాక్షీం విష్ణు వక్షస్థలస్థితాం పద్మాలయాం పద్మకరాం పద్మపత్రని భీక్షణాం వందే పద్మముఖీం దేవీం పద్మనాభప్రియాం రమాం త్వం సిద్ధిస్త్వం స్వరా స్వాహ సుధా త్వం లోకపావని సంధ్యా రాత్రి ప్రభాభూతి మేధా శ్రద్ధా సరస్వతి యజ్ఞ విద్యా మహావిద్య గుహ్య విద్యాత శోభని ఆత్మవిద్యాత దేవిత్వం విముక్తి ఫలదాయిని అన్వీక్షకీర్త్రయీ వార్త దండనీతిస్త్వమేవ చ సౌమ్యా సౌమ్యైః జగద్రూపైః త్వయేతద్దేవి పూరితం కాక్వన్యా త్వామృతే దేవి సర్వయజ్ఞమయం వపుః అధ్యాస్తే దేవదేవస్య యోగి చింత్యం గదాభృతః త్వయా దేవి పరిత్యక్తం సకలం భువనత్రయం వినష్టప్రాయమభవత్ తయేదానీం సమేధితం దారాః పుత్రాః తథాగారం సుహృద్ధాన్యధనాదికం భవచ్చేతన్మహాభాగే నిత్యం త్వద్వీక్షణానృణాం శరీరారోగ్యమైశ్వర్యం హరిపక్షక్షయసుఖం దేవి త్వద్దృష్టి దుష్టానాం పురుషాణాం నదుర్లభం త్వం మాతా సర్వలోకానాం దేవదేవో హరిపిత త్వయేతద్విష్ణునాచాంబ జగద్వ్యాప్తచరాచరం మానకోశంస్తరాగోష్ఠం మా గృహం మా పరిచ్ఛదం మా శరీరం గణత్రం చేతాః సర్వపావని మా పుత్రాన్ మా సుహృద్వర్గాన్ మా పశూన్ మా విభూషణం చేతా మమ దేవస్య విష్ణోర్వక్షస్థలాశ్రయే సత్వేన సత్య శౌచాభ్యాం తథా శీలాదిభిర్గుణైః త్యజ్యంతే తే నరాః సత్యః సంచిత్తాయే త్వయా మరి త్వయావలోకితాః సత్యః శీలాధ్యయన కలే గుణైః కులైశ్వర్యశ్చ పూజ్యంతే పురుషా నిర్గుణాపి గుణైశ్వర్యశ్చ పూజ్యంతే పురుషా నిర్గుణాపి సస్రాఘ్యః సగుణీ ధన్యః సకులీనః సబుద్ధిమాన్ ససూరశ్చ చ విక్రాంతో యస్త్వయా దేవి వీక్షితః సజ్జో వైగుణ్య మాయాంతి శీలాద్యాః సకలా గుణాః పరాముఖీ జగద్ధాత్రీ యస్య త్వం విష్ణువల్లభే నతే వర్ణయితుం శక్తా గుణాన్ జిహ్వాపి వేధసః ప్రసీద దేవి పద్మాక్షి మాస్మాం స్థ్యాక్షీః కదాచన ప్రసీద దేవి పద్మాక్షి మాస్మాం స్థ్యాక్షీః కదాచన. ఇది దివ్యమైన ఇంద్రకృత లక్ష్మీస్తుతి. విష్ణు పురాణ అంతర్గతమైనది. అలాగే లక్ష్మీ తంత్రములందు కూడా ఈ స్తోత్రం చెప్పబడుతుందంటే లక్ష్మీ భక్తులు తప్పకుండా ఉపాసించవలసిన స్తోత్రం. ఇందులో మనకి అనేక సందేశాలు కూడా చెప్పాడు. అంతఃకరణ బలము, సత్యము, శౌచము, శీలము మొదలైన గుణాలు ఏర్పరచుకుంటే అమ్మ కటాక్షం లభిస్తుంది అనే వాక్యం ఇందులో గ్రాహ్యం. కనుక ఆ గుణాలు మనలో కల్టివేట్ చేసుకోవాలి, అలవర్చుకోవాలి. సద్గుణాలు పెంపొందించుకుంటూ ఉంటే అమ్మ కటాక్షం వస్తుంటుంది. అమ్మ కటాక్షం లభిస్తున్న కొద్దీ సద్గుణాలు పెరుగుతాయి, అప్పుడు అమ్మ పరిపూర్ణంగా అనుగ్రహిస్తుంది అనే భావం దీనిలో తెలుసుకుంటూ ఏవం శ్రీహి సంస్థుత సమ్యక్ ప్రాహ హృష్ట శతకృతం ఇలా స్తోత్రం చేయగానే అమ్మవారు ఒక్కసారి సంతోషించి మాట్లాడుతుంది. ఏమనంటే పరితుష్టాస్మి దేవేశ స్తోత్రేణ అనేన దే హరే. హరే అంటే ఇంద్రుడికి హరి అని పేరు ఉంది కనుక ఇంద్ర నువ్వు చేసిన స్తోత్రంతో నేను చాలా సంతోషించాను. వరం వృణీష్వ ఎస్విష్టో వరదాహం తవాగత. ఏ వరం కావాలో కోరుకో, వరం ఇవ్వడానికి వచ్చిన వరలక్ష్మిని నేను. అంటే ఇంద్రుడు అడుగుతున్న గొప్ప మాట ఇదంతా శక్రలక్ష్మి సంవాదం కిందకు వస్తుంది. శక్రుడు అంటే ఇంద్రుడు, ఇంద్రుడికి లక్ష్మికి జరిగిన సంవాదం. వరదా యది మే దేవి వరార్హో ఎదివాప్యహం. నేను రెండు కోరికలు అడుగుతున్నాను తల్లి. ఒకవేళ నీకు నాకు వరాలనిపి ఇవ్వాలనిపిస్తే, వరం పొందడానికి నేను అర్హుణ్ణి అనిపిస్తే, ఇలా అడగాలండి. వరం పొందడానికి నేను అర్హుణ్ణి అనిపిస్తే, నాకు వరాలు ఇవ్వాలని నీకు అనిపిస్తే, రెండు కోరికలు. త్రైలోక్యన్న త్వయాత్యాజ్యం ఏషమేస్తు పరోవర. మొదటి వరం ఏంటంటే ముల్లోకాలు నువ్వు విడిచిపెట్టుకోమ్మా అంటే చాలు. నువ్వు విడిచిపెట్టకంటే అది అన్ని కోరుకుంటే ఆవి విడిచిపెట్టకపోతే ఎన్ని వస్తాయో చెప్పారు కదా, కానీ ముల్లోకాలు విడిచిపెట్టకు. రెండవది స్తోత్రేణ స్థవీతేన త్వాం స్తోష్యత్యభ్యి సంభవే సత్వయాన పరిత్యాజ్యో ద్వితీయస్తు వరోమ. నేను ఇప్పుడు నీకు చేసిన స్తోత్రం ఎవడు చదువుతాడో వాడిని పరిపూర్ణంగా అనుగ్రహించి వాడిని విడిచిపెట్టకుండా ఉండు. ఇది రెండు చెప్పాడు. అమ్మ దయ వల్ల ఈ స్తోత్రం మనందరికీ ప్రకటింపబడింది. అప్పుడు మహర్షి చెప్తున్నది, త్రైలోక్యం త్రిదస శ్రేష్టాన అసంఖ్యక్షామి వాసవ. నువ్వు చెప్పినట్లు ముల్లోకాన్ని విడిచిపెట్టలే, కానీ స్తోత్రం నాకు చాలా సంతోషం కలిగించింది.
ఎందుకంటే దేవత యొక్క జ్ఞానం తెలుసుకుని స్తోత్రం చేస్తే అమ్మ సంతోషించింది. ఆ జ్ఞానం నీ స్తోత్రం ఉంది కనుక యశ్చ సాయం తథా ప్రాతః స్తోత్రేణానైన మానవ స్తోష్యతే చన్న తస్యాహం భవిష్యామి పరాన్ముఖి. ఎవడు ఉదయం సాయంత్రం ఈ స్తోత్రం చేస్తాడో వాడి పట్ల పరాన్ముఖుడు రాను కాను అని. ఇది బట్టి మనుషులు ఎంత దయాళువులు చూడండి. మనం బాగుపడటం కోసం స్తోత్రాలు ప్రార్థనలు అన్నీ వేల సంఖ్యలు చేసి పెట్టేశారు. ఇంకా మనది ఆలస్యం. ఇంత సంపద ఉంటూ కూడా మన ధర్మం నుంచి ఎక్కడికో పోతున్నారంటే వాళ్ళని మించిన దరిద్రులు లేరు మనం తెలుసుకోవాలి. అక్కడ బాగుపడ్డానికి ఇన్ని రకాల సంపదలు ఇచ్చారండి, ఇంక నీదే ఆలస్యం. కనుక ఎక్కడ కంప్లైంట్ చేయక్కర్లేదు, ప్రతిదానికి పరిష్కారం ఋషులు ఇచ్చారు. ఆ ఋషులు ఇచ్చిన పరిష్కారాలు పట్టుకుంటే చాలు. ఇంత స్తోత్రం మహిమ ఇప్పుడు స్వయంగా అమ్మవారే చెప్పారు, మాట ఇచ్చారు. ఈ స్తోత్రం చేసేవాడిని విడిచిపెట్టాను వాళ్ళు. ఇప్పుడు పరాశరుడు అమ్మవారి గురించి కొన్ని మాటలు చెప్తున్నాడు. ఏవం వరం దదో దేవి, ఈ విధంగా వరం ఇచ్చింది అని పరాశరుడు మైత్రేయుడికి వృత్తాంతాన్ని చెప్తూ, మైత్రేయ శ్రీ మహాభాగ స్తోత్రారాధన తోషిత, ఈ తల్లే ఎప్పుడు నారాయణుని విడిచిపెట్టకుండా ఉన్న తల్లి, ఈ తల్లే భృగోఖ్యాఖ్యాం సముత్పన్న శ్రీ పూర్వముదే పునః. భృగు ప్రజాపతికి ఖ్యాతి ఎందు ఈ తల్లి ఉద్భవించి ఆ తర్వాత క్షీరసాగరంలో కూడా ఉద్భవించింది. ఎప్పుడైనా సరే మహాలక్ష్మి ఏవం యదా జగత్స్వామి దేవదేవో జనార్దన అవతార కరోత్యేష తదా శ్రీ తత్సహాయ, ఎప్పుడెప్పుడు నారాయణుడు లోకములో అవతరిస్తాడో అప్పుడు ఆయనకు సహాయ శక్తిగా మహాలక్ష్మి ఉంటుంది ఎల్లవేళ కూడా. పునశ్చ పద్మాస భూత యదాదిత్యో భవద్దరి, నారాయణుడు సూర్యభగవాన్ యందు ఉన్నప్పుడు పద్మము నుంచి లక్ష్మి ఉద్భవిస్తుంది. అలాగే యదాచ భార్గవో రామ తదా భూధరణిత్వయం, భార్గవరాముడు అయినప్పుడు ఇప్పుడు భూదేవి అయింది, అంటే పరశురాముడు అయినప్పుడు భూదేవి అయింది అంటే అర్థం ఏంటంటే పరశురాముడు క్షత్రియ సంహారం చేసి భూమిని తట్టి సంపాదించేటప్పుడు భూలక్ష్మిగా ఉంది. రాఘవత్వే భగత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని, ఆయన రాముడైనప్పుడు ఇప్పుడు సీతమ్మైనది, ఆయన కృష్ణుడైనప్పుడు ఈ తల్లి రుక్మిణి అయినది. ఇలా ప్రతి అవతారంలో ఉంది ఇది. ఇవన్నీ ఆయన అన్నాడు. ఎంత బాగుందండి, లక్ష్మీనారాయణ అంటాం, లక్ష్మీ నృసింహం కూడా అంటాం, కానీ నృసింహుడు వచ్చినప్పుడు లక్ష్మీ సహాయం లేకుండానే పనిచేసేది కదా అన్నాడు. అప్పుడు ఎక్కడ ఉంది లక్ష్మి? అప్పుడు లక్ష్మీ గోడలలో ఉంది చండి, దానితో చీల్చాడు. అక్కడ చూడండి, అక్కడ ప్రాక్రమ ఉంది, అన్ని బాగున్నాయి. కానీ బ్రహ్మచారి ఒక అవతారం ధరించారు కదా, అప్పుడు లక్ష్మి లేదు కదా అన్నాడు. అది బ్రహ్మచారి అవతారం ఏంటి, వామన అవతారం. అప్పుడు లక్ష్మి లేదు కదా అంటే బ్రహ్మచారిగా ఆయన ఉన్నప్పుడు ఆయన బ్రహ్మ వర్చస్సుగా ఉంది మహాలక్ష్మి అని. ఇక్కడ కనుక లక్ష్మీదేవి ఆ రూపంలో ఉంటుంది, ఎప్పుడు విడిచిపెట్టదు.